నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం ప్రిన్సిపాల్ ఓరియంటేషన్స్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నారాయణ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ శరణి పొంగూరు, నారాయణ జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శరణి మాట్లాడుతూ 2023-24 అకడమిక్ సంవత్సరానికి సంబంధించి 20 రకాల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ను అకడమిక్ ప్రోగ్రామ్స్ తో లింకప్ చేసి విద్యార్థులకు ఏ రకంగా టీచ్ చేయాలో వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుందన్నారు. అనంతరం ఆర్ఎన్బి హెడ్స్ రాజేష్, దివ్య, భారతిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరేష్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఇది తెలిసి మేము పాన్ ఇండియా మాకు 460 స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రిన్సిపల్ ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ నారాయణ సిస్టమ్ లో చాలా మంది న్యూ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. సో ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్స్ విత్ న్యూ ప్రిన్సిపల్స్ కి రైట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బెనిఫిట్ అవుతారు. పేరెంట్స్ అడిగే కన్సర్న్స్ కూడా ప్రిన్సిపల్స్ రెక్టిఫై చేస్తారు అని మేము ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్ పాన్ ఇండియా ఆర్గనైజ్ చేసామండి. సో ఈ రోజు నెల్లూరులో రాయలసీమ 1, రాయలసీమ 2 96 ప్రిన్సిపల్స్ గ్యాదర్ అయ్యారు. So, the orientation is for 2 days exclusively for the principals. So, Narayana system, though last year, the courses, they continue to have applications for the curriculum. So, while I need different departments address this, and this is purely beneficial for the principals. So, in the orientation, they go throughout the year, continue to have a good number, register to have a good number. Okay, so, the principal, the knowledge and right amount of awareness, so the parent communication would have a lot of easy. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో ఈ సంవత్సరం మేము అకడమిక్ గా ఏమైతే చేంజెస్ చేసామో వాటి మీద అవగాహన కలగజేస్తున్నాం. అలాగే నాన్ అకడమిక్ గా ఏమైతే చేంజెస్ చేసామో వాటి మీద అవగాహన కలగజేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ శరణి మేడం విచ్చేసి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే ప్రిన్సిపల్స్ ఉన్న కన్సర్న్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన చర్య పెట్టడానికి అలాగే మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో 6 జిల్లాలకు సంబంధించిన కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం 6 జిల్లాల ప్రిన్సిపల్స్ గ్యాదర్ అయ్యారు ఇక్కడ. సో ప్రిన్సిపల్స్ కాన్ఫరెన్స్ ఒక ముందాడుతుంది. సో వాట్ ఆర్ ద బెటర్ ప్లాన్స్ ఆఫ్ ఒక స్కూల్ ఆర్ ఒక సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, సో వాట్ ఆర్ ద నీడ్స్ ఇన్ ద బ్రాంచ్ లెవెల్ అనే దానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా పైన డైరెక్టర్ విలౌట్ డైరెక్టర్ శరణి మేడం, సో దే సపోర్టెడ్ లాట్. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం నారాయణ సిస్టమ్. సో అప్గ్రేడ్ అయిన ప్రతి దానికి తగ్గట్టుగా సో ప్రిన్సిపల్స్ కూడా అవేర్నెస్ ఇవ్వాలి. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం దాంట్లో వేరియస్ పోర్టల్స్ గురించి, అకడమిక్ చేంజెస్ గురించి ఎన్రిచ్మెంట్ అండ్ అవేర్నెస్ ఇస్తారు ప్రిన్సిపల్స్ కి. అండ్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో టౌన్ లో 2 CBSE స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ ముందు కూడా CBSEలో కూడా వేరియస్ చేంజెస్ ఉన్నాయి. అకాడమిక్ లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మ్యాథ్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని వీటన్నిటి గురించి కూడా అడిషనల్ అవేర్నెస్ ఇస్తా ఉంటాం. ఇంక దానికోసం మేనేజ్మెంట్ కి కోఆపరేట్ చేసినందుకు, వాళ్ళు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.